అందరికి నమస్కారం, నా పేరు శివ. వెల్కమ్ టు యాపిల్ బైట్స్. ఐఓఎస్ 14.1 ఇన్స్టాల్ చేసుకున్నాక చాలామంది బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉందని చెప్పి కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు. ఇది 14.2 వస్తే ఫిక్స్ అవ్వచ్చు, అంతకుమించి మనం చేయగలిగిందేం లేదు. కానీ ఈ ఫిక్స్ వచ్చిన తర్వాత ఈ ఇష్యూ అనేది ఫిక్స్ అయినా కూడా మన బ్యాటరీ డ్రైన్ అనేది అవ్వకుండా, ఎక్కువ అవ్వకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని సెట్టింగ్స్ ఫాలో అయితే, అంటే కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేసి కొన్ని సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోవాలి. అలానే కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేసినప్పుడు ఎప్పుడు ఆన్ చేసుకోవాలనేది మనం కరెక్ట్గా ఫాలో అయితే, సెట్టింగ్స్ ఫాలో అయితే మనం బ్యాటరీ డ్రైన్ అనేది తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మన ఐఫోన్లో ఏ ఏరియాస్లో బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చో చూద్దాం. 1 ఇయర్ క్రితం ఒక వీడియో చేశాను బ్యాటరీ సేవింగ్ టిప్స్ గురించి. ఆ టిప్స్తో పాటుగా మనం కొన్ని అడిషనల్ టిప్స్, అలానే ఐఓఎస్ 14లో ఉన్న టిప్స్ కూడా చూద్దాం. ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే బ్యాటరీ ఖచ్చితంగా సేవ్ అవుతుంది. అలానే కొన్ని టిప్స్ ఫాలో అయితే బ్యాటరీ చాలా సేవ్ అవుతుంది, కొన్ని టిప్స్ ఫాలో అయితే కొంచెం తక్కువ సేవ్ అవుతుంది. కానీ ఆల్టుగెదర్ బ్యాటరీ అనేది చాలా సేవ్ అవుతుంది. కానీ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు ఈ వీడియో చూసాక, లేకపోతే వీడియో చూసేటప్పుడు, మనం ఇంత పెట్టి ఐఫోన్ కొంటున్నాం, ఈ ఫీచర్స్ అన్ని, ఈ సెట్టింగ్స్ అన్ని ఆఫ్ చేస్తే ఎలా అని. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐఫోన్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, కానీ మనం అన్ని వేళలా వాడడం మనం. సో మనకి ఎప్పుడు ఏ ఫీచర్ అవసరమో అప్పుడే ఆన్ చేసుకోవాలి, ఆన్ చేసినప్పుడు ఎలా ఆన్ చేసుకోవాలి, అవసరం లేనప్పుడు కొన్ని సెట్టింగ్స్ ఆఫ్ చేసుకుంటే బ్యాటరీ చాలా సేవ్ అవుతుంది. సో ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ఎప్పుడు ఆఫ్ చేసి ఉండాలనేం లేదు, మీ రిక్వైర్మెంట్ని బట్టి ఆన్ చేసుకోండి లేదా ఆఫ్ చేసుకోండి. నేను ఓన్లీ ఎక్కడ ఏ ఏరియాస్లో బ్యాటరీ సేవ్ చేయొచ్చో మాత్రం చెప్తాను. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా పవర్ సేవ్ చేయగలిగిన ఏరియా ఏంటంటే లొకేషన్ సర్వీసెస్. అంటే మన లొకేషన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తుంటుంది జీపీఎస్. మనం ఈ సెట్టింగ్స్ని యాక్సెస్ చేయాలంటే సెట్టింగ్స్లో ప్రైవసీ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఫోన్లో ఇన్స్టాల్ అయిన యాప్స్ అన్నీ కూడా ఇక్కడ కనపడతాయి. ఈ యాప్స్ అన్నిటికి కూడా ఈ లొకేషన్ యాక్సెస్ ఎలా ఇవ్వాలనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆఫ్ చేసామంటే అన్నీ కంప్లీట్గా ఆఫ్ అయిపోతాయి. అలా కాకుండా ఆన్ చేసి పెట్టుకొని మనం ఇండివిజువల్ యాప్కి లొకేషన్ యాక్సెస్ అనేది ఎలా ఇవ్వాలో సెట్ చేసుకుందాం. ఇక్కడ ఏ యాప్కి మన లొకేషన్ అవసరం ఆ యాప్కి మాత్రమే ఎనేబుల్ చేసుకోవాలి. అది కూడా ఎనేబుల్ చేస్తే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, యాప్ స్టోర్ ఉంది, యాప్ స్టోర్కి మన లొకేషన్ అవసరం లేదు. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటంటే, నెవర్ యాస్క్ నెక్స్ట్ టైం వైల్ యూజింగ్ ద యాప్. నెవర్ అంటే ఎప్పుడు మన లొకేషన్ పర్మిషన్ ఇవ్వం ఆ యాప్కి. యాప్ స్టోర్ యాప్ అనేది మన లొకేషన్ ఎప్పుడు ట్రాక్ చేయదు. అలానే యాస్క్ నెక్స్ట్ టైం అంటే మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఓపెన్ చేసిన ప్రతిసారి అడుగుతుంది పర్మిషన్ ఇవ్వాలా లేదా అని. అలానే వైల్ యూజింగ్ ద యాప్ అంటే ఎప్పుడైతే యాప్ని యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే మన లొకేషన్ ట్రాక్ చేస్తుంది. లొకేషన్ సర్వీసెస్ కంటిన్యూస్గా మన లొకేషన్ ట్రాక్ చేస్తుంటుంది. సో దానివల్ల ప్రాసెసింగ్ ఎక్కువ అవసరం అవుతుంది, దానివల్ల బ్యాటరీ ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. సో ప్రతి యాప్కి కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు మనం పర్మిషన్ ఇవ్వాలి. అలాగే వెదర్ యాప్ తీసుకుంటే, ఈ యాప్కి మన లొకేషన్ అనేది ఎప్పుడు కంటిన్యూస్గా మనం యాక్సెస్ ఇవ్వాలా, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా లొకేషన్ మెన్షన్ చేయకుండా ఆ కరెంట్ లొకేషన్ ట్రాక్ చేసి అక్కడ వెదర్ చూపిస్తుంది నిజంగా మనకు అవసరమా, లేదా యాప్ యూజ్ చేసేటప్పుడు మాత్రమే మన లొకేషన్ ట్రాక్ చేయాలనేది చూస్ చేసుకోవాలి. వైల్ యూజింగ్ ద యాప్ అంటే ఎప్పుడైతే వెదర్ యాప్ ఓపెన్ చేస్తామో అప్పుడు మాత్రమే మన లొకేషన్ ట్రాక్ చేస్తుంది. లేదా నెవర్ అని పెట్టుకొని మనం పర్టికులర్ ప్లేస్ ఇచ్చామంటే హైదరాబాద్ అని, ఎప్పుడు హైదరాబాద్లో టెంపరేచర్ ఎంత ఉందో అంతే చూపిస్తుంది. కానీ నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఐఓఎస్ 14లో మనకి ప్రిసైజ్ లొకేషన్ ఆప్షన్ వచ్చింది. ఈ ప్రిసైజ్ లొకేషన్ ఆన్ చేస్తే ఎగ్జాక్ట్గా మన లొకేషన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది. దీనివల్ల ఎక్కువ ప్రాసెసింగ్ అవసరం అవుతుంది, ఇంకా కొంచెం ఎక్కువ బ్యాటరీ కన్స్యూమ్ అవడానికి అవకాశం ఉంది. సో నా దృష్టిలో వెదర్కి మనం ప్రిసైజ్ లొకేషన్ ఇవ్వాల్సిన పని లేదు, అది ఆఫ్ చేసామంటే అప్రాక్సిమేట్ లొకేషన్ తీసుకుంటుంది. అదే స్విగ్గీ యాప్ తీసుకుంటే, వాళ్ళు యూజింగ్ ద యాప్ అని చూస్ చేసుకొని ప్రిసైజ్ లొకేషన్ ఆన్ చేసుకుంటే మన లొకేషన్ ఎగ్జాక్ట్గా ట్రాక్ చేస్తుంది. ఇది కూడా మీ రిక్వైర్మెంట్ బట్టి సెట్ చేసుకోవచ్చు ఏ యాప్ కానీ అంతే. అలానే ఐఓఎస్ 14లో ఇంకో ఆప్షన్ ఉంది, వెదర్ మ్యాప్ ట్యాప్ చేస్తే వాళ్ళు యూజింగ్ ద యాప్ ఆర్ విడ్జెట్స్ అని ఉంది. అంటే మన ఈ వెదర్ యాప్కి మన విడ్జెట్ ఉంది. ఇప్పుడు మనం ఇది చూస్ చేసుకుంటే వాళ్ళు యూజింగ్ ద యాప్ అని, ఓన్లీ యాప్ని యూజ్ చేసేటప్పుడు మాత్రమే లొకేషన్ ట్రాక్ చేస్తుంది. అదే వాళ్ళు యూజింగ్ ద యాప్ ఆర్ విడ్జెట్స్ అంటే, విడ్జెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కంటిన్యూస్గా మన లొకేషన్ ట్రాక్ చేస్తుంటుంది, ప్రాసెసింగ్ ఎక్కువ అవసరం అవుతుంది, బ్యాటరీ ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం యాప్ యూజ్ చేసేటప్పుడు మాత్రం లొకేషన్ కావాలా, లేదా వైల్ యూజింగ్ యాప్ ఆర్ విడ్జెట్ అంటే విడ్జెట్స్ యూజ్ చేసేటప్పుడు కూడా మనకి లొకేషన్ అనేది పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేది మనం చూస్ చేసుకోవచ్చు. అలానే లొకేషన్ సర్వీసెస్లో ఇంకో ఆప్షన్ ఏంటంటే సిస్టమ్ సర్వీసెస్. లొకేషన్ సర్వీసెస్లో వెరీ బాటంలో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఎమర్జెన్సీ కాల్ అండ్ SOS, ఫైండ్ మై ఐఫోన్, ఈ రెండైతే నేను సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టమని. మిగతావన్నీ ఆప్షనల్, మీకు కావాలనుకుంటే ఆన్ చేసుకోండి, నేనైతే దేనికి ఆన్ చేయలేదు. సో ఐఫోన్ అనలిటిక్స్ అని ఉంది. దీనివల్ల ఏంటంటే మన ఫోన్లో మనం యూస్ చేసే స్టాటిస్టిక్స్, ఏ అనాలిసిస్ అంతా కూడా యాప్లోకి వెళ్తుంది, దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా చేంజెస్ చేయాలి అని ఫీడ్బ్యాక్ లాగా అనమాట. అలానే ఇక్కడ సిగ్నిఫికెంట్ లొకేషన్ అని ఉంది, ఇది కూడా ఆన్ చేయాలా లేదా. దీనివల్ల వేరే అడ్వాంటేజ్ ఉంది, మీరైతే ఆఫ్ చేసుకోండి, మీకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఈ సిగ్నిఫికెంట్ లొకేషన్స్ వల్ల, అలానే ఐఫోన్ అనలిటిక్స్ వల్ల
ఉపయోగం ఏంటనేది నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనే వీడియోలో. మీకు కావాలంటే ఆ వీడియో చూడండి, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా మనకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, అదర్వైజ్ మీరు అన్నీ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. అలానే పవర్ ఎక్కువ కన్జ్యూమ్ అయ్యే ఇంకో ఏరియా ఏంటంటే డిస్ప్లే బ్రైట్నెస్. మనం కంట్రోల్ సెంటర్లో డిస్ప్లే బ్రైట్నెస్ పెంచామనుకోండి, ఇది మాన్యువల్ మోడ్లో ఉంది, ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అవుతుంది డిస్ప్లేకి. ఎస్పెషల్లీ ఓఎల్ఈడి డిస్ప్లేస్ ఉంటే ఇంకా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అవుతుంది. సో మనం మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా ఇంకో ఆప్షన్ ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీకి వెళ్తే డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైజ్ ఇక్కడ కింద చూస్తే మీరు ఆటో బ్రైట్నెస్ అని ఉంది. సో దీన్ని ఇక్కడ ఆన్ చేయొచ్చు, లేదా సెట్టింగ్స్లో మనకి ఐఫోన్ బ్యాటరీ హెల్త్ ఉంటుంది, బ్యాటరీ మీద ట్యాప్ చేసామంటే ఒకవేళ మనం ఆటో బ్రైట్నెస్ ఆన్ చేయకపోతే ఇక్కడ ఆటో బ్రైట్నెస్ అని వస్తుంది. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు, ఆటో బ్రైట్నెస్ని ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఈ ఆటో బ్రైట్నెస్ని ఆన్ చేస్తే మనకి సరౌండింగ్ లైట్ని బట్టి, అంటే మన చుట్టూ ఉన్న ఎంబియంట్ లైట్ని బట్టి అది ఆటోమేటిక్గా బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం చేస్తుంది. ఒకవేళ మనం బయటికి వెళ్ళాం డిస్ప్లేస్ మనకు సరిగ్గా కనపడకపోవచ్చు, అప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్ బ్రైట్నెస్ పెంచుతుంది. అది మనం ఇండోర్లో ఉన్నాం, అంటే ఇంట్లో ఉన్నాం, చుట్టూ లైట్స్ ఉన్నాయి, మనకి ఎక్కువ బ్రైట్నెస్ అవసరం లేదు, అప్పుడు బ్రైట్నెస్ని తగ్గిస్తుంది. ఒకవేళ ఆ బ్రైట్నెస్ సరిపోకపోతే మనం కంట్రోల్ సెంటర్లో మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంబియంట్ లైట్ మారేంత వరకు కూడా ఆ సెట్టింగ్ అంతే ఉంటుంది. సో ఆటో బ్రైట్నెస్ ప్లస్ కంట్రోల్ సెంటర్లో మనం మాన్యువల్గా బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవటం వల్ల, అంటే ఈ కాంబినేషన్ యూస్ చేసుకొని మనం బ్రైట్నెస్ని మనం కావాల్సినట్టుగా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల పవర్ చాలా చాలా సేవ్ అవుతుంది, డిస్ప్లే చాలా పవర్ తీసుకుంటుంది, ఇది ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అయ్యే ఏరియా ఇది. ఎస్పెషల్లీ ఓఎల్ఈడీ స్క్రీన్స్ ఉంటే ఇంకా ఎక్కువ పవర్ తీసుకుంటుంది. లేదా మనకు కావాల్సినప్పుడు కంట్రోల్ సెంటర్కి వచ్చి కావాల్సిన విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఆటోమేటిక్ కావాలంటే ఆటో బ్రైట్నెస్, లేదంటే మాన్యువల్గా చేసుకుంటామంటే మనకి ఎంత కావాలంతవరకు బ్రైట్నెస్ పెట్టుకుంటే మనకి కళ్ళకి మంచిది, అలానే బ్యాటరీ కూడా చాలా సేవ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇంకో ఆప్షన్ ఏంటంటే డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవటం. డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లోకి వెళ్తే లైట్ డార్క్ అని ఉంది, మనం డార్క్ మీద ట్యాప్ చేసామంటే డార్క్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. దీనివల్ల ఎల్సీడీ డిస్ప్లేస్లో కంటే ఓఎల్ఈడి డిస్ప్లేస్లో ఎక్కువ బ్యాటరీ సేవ్ అవుతుంది, అలానే కళ్ళకు కూడా స్ట్రెయిన్ ఉండదు. సో డార్క్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఎక్కడెక్కడైతే బ్రైట్ స్పాట్స్ ఉన్నాయో, బ్రైట్ కలర్స్ ఉన్నాయో, అవన్నీ కూడా డార్క్ అయిపోతాయి. లేదంటే మనం స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆప్షన్స్, డార్క్ అంటిల్ 7, ఇక్కడ మనం టైం సెట్ చేసుకుంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది ఎనేబుల్ అవ్వాలని మనం చూస్ చేసుకోవచ్చు. అలానే కంట్రోల్ సెంటర్లో ఇక్కడ మనం డార్క్ మోడ్ అనేది యాడ్ చేసుకుంటే ఇక్కడ నుంచి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సెట్టింగ్స్లో కంట్రోల్ సెంటర్కి వెళ్ళి ఒకవేళ ఇక్కడ మీరు యాడ్ చేసలేకపోతే ఇక్కడ గ్రీన్ ప్లస్ ఉంటుంది, డార్క్ మోడ్ని యాడ్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది అన్నమాట. సో అప్పుడు మనం కంట్రోల్ సెంటర్ నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు, ఆన్ ఆఫ్. నాకు తెలిసి అన్నిటికంటే కూడా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసేది డిస్ప్లే, తర్వాత లొకేషన్ సర్వీసెస్. సో డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లోనే మనకి ఇంకో ఆప్షన్ ఏంటంటే డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ మీద ట్యాప్ చేస్తే ఆటో లాక్ అని చూడండి. ఆటో లాక్ మీద ట్యాప్ చేస్తే మనకు ఆప్షన్స్ ఉన్నాయి, 30 seconds, 1 minute, 2 minutes, 5 minutes వరకు ఆప్షన్ ఉంది. అంటే ఫోన్ ఎన్ని నిమిషాల్లో ఆటోమేటిక్గా లాక్ అవ్వాలి, మనం యూస్ చేయకుండా వదిలేసాం, ఇప్పుడు ఇంతే వదిలేసాను అనుకోండి, ఎన్ని నిమిషాల లేదా ఎన్ని సెకండ్స్ లేదా ఆటోమేటిక్గా లాక్ అవ్వాలి. అలానే కొన్ని ఫోన్స్లో అయితే నెవర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, అంటే ఎప్పటికీ లాక్ అవ్వదు. మనం ఎప్పుడైనా సరే తక్కువ టైం పెట్టుకుంటే, అంటే 30 seconds చూస్ చేసుకుంటే, ఒకవేళ మనం ఇంతే వదిలేసినా కూడా ఫోన్ని ఆటోమేటిక్గా 30 seconds స్క్రీన్ లాక్ అయిపోతుంది, డిస్ప్లే టర్న్ ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల సెక్యూరిటీ ఉంటుంది, అలానే మనకి బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. నేను మొదట్లో చెప్పినట్టుగా ప్రతి సెట్టింగ్ కూడా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు, అంటే మీ అవసరానికి తగ్గట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. అలానే డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లో రైజ్ టు వేక్ అని ఉంది, ఇది ఆన్ అయ్యి ఉంటే ఏమవుతుంది అంటే నేను ఫోన్ లాక్ చేశాను అనుకోండి, నేను టైం చూడాలి అయితే నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చి నేను చూడాలి అనుకుంటే ఇట్లా రైజ్ చేశానంటే ఆటోమేటిక్గా స్క్రీన్ లైట్ అప్ అవుతుంది. అలా మనం ఎక్కువసార్లు చేస్తుంటే స్క్రీన్ ఆన్ అవుతుంది, కాబట్టి దీనివల్ల కూడా బ్యాటరీ కన్జ్యూమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనకి చాలా చిన్నది కనిపించవచ్చు, కానీ మనం రోజు మొత్తం కూడా ఇలా ఎన్నిసార్లు చేస్తామో దానివల్ల బ్యాటరీ కన్జ్యూమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది మనం ఎక్కడ చూడొచ్చు అంటే సెట్టింగ్స్లో మనం బ్యాటరీలోకి వెళ్ళామంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు తీసుకుందాం, ఇక్కడ చూడండి హోమ్ అండ్ లాక్ స్క్రీన్ ఉంది, ఇక్కడ 6% అయింది. అలానే ఇంకో రోజు చూస్తే హోమ్ అండ్ లాక్ స్క్రీన్ ఉంది, 10% కన్జ్యూమ్ అయింది బ్యాటరీ, ఒకసారి ఎక్కువ అవ్వచ్చు. సో దీన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ని బట్టి. అలానే యూట్యూబ్ స్టూడియో యాప్ ఉంది, ఇది 18% ఆఫ్ బ్యాటరీ కన్జ్యూమ్ చేసింది. సో ఇక్కడ 18% అవుతుంది, ఇక్కడ 10% అవుతుంది, 28% ఇక్కడే కన్జ్యూమ్ అవుతుంది. సో ఎందుకు అవుతుంది ఇక్కడ 18% అంటే మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు స్క్రీన్ లైట్ అప్ అవుతుంది. మీరు ఇక్కడ సెట్టింగ్స్లో నోటిఫికేషన్స్కి వచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్ స్టూడియోకి వెళ్తాను, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ చూడండి, లాక్ స్క్రీన్ అని ఉంది. అంటే స్క్రీన్ లాక్ అయినప్పుడు కూడా మనకి నోటిఫికేషన్స్ రావాలి అని పెట్టుకున్నామంటే మనం ఫోన్ లాక్ అయినా సరే నోటిఫికేషన్ రాగానే ఏమవుతుంది, ఆటోమేటిక్గా
స్క్రీన్ లైట్ అప్ అవుతుంది. సో దానివల్ల 18% బ్యాటరీ కన్జ్యూమ్ అయింది. సో ఈ ఫీచర్ మంచిదే, కానీ మనకు ఒకసారి బ్యాటరీ ఎక్కువ సేవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మనకి 40% 30% బ్యాటరీ ఉంది, మనకి ఛార్జ్ చేయడానికి టైం పడుతుంది అనుకోండి, అలాంటప్పుడు ఈ టిప్స్ కొన్ని టిప్స్ ఫాలో అయితే మీకు ఇన్స్టెంట్గా బ్యాటరీ సేవ్ అవుతుంది. సో ఇప్పుడు లాక్ స్క్రీన్ ఉంది, దీన్ని ఆఫ్ చేశాను అనుకోండి, నేను లాక్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు స్క్రీన్ లాక్ అయి ఉంటే ఇక్కడ కనపడవు. కానీ లాక్ చేయలేదనుకోండి, మనం యూస్ చేస్తున్నాం, యూస్ చేసేటప్పుడు నోటిఫికేషన్ వస్తే మనకి కనపడతాయి, కానీ లాక్ స్క్రీన్ అప్పుడు మనకి నోటిఫికేషన్స్ కనపడవు అంతే. దీనివల్ల స్క్రీన్ లైట్ అప్ అవ్వదు, బ్యాటరీ సేవ్ అవుతుంది. సో ఇది కూడా మీ రిక్వైర్మెంట్ని బట్టి, ఇది పవర్ సేవ్ చేసుకోవడానికి మనకి వన్ ఆఫ్ ద ఏరియాస్ అంతే. అలానే మనం పవర్ సేవ్ చేసుకోగలిగే ఇంకో ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ యాప్ రీఫ్రెష్. దీనివల్ల పవర్ చాలా సేవ్ అవుతుంది. మీరు సెట్టింగ్స్లో జనరల్ మీద ట్యాప్ చేస్తే బ్యాక్గ్రౌండ్ యాప్ రీఫ్రెష్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ యాప్ రీఫ్రెష్, దాని మీద ట్యాప్ చేస్తే కంప్లీట్గా ఆఫ్ చేయాలా, లేదా వైఫైలో ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ యాప్ రీఫ్రెష్ అవ్వాలా, లేదా వైఫై అండ్ మొబైల్ డేటా రెండింటిలో కూడా బ్యాక్గ్రౌండ్ యాప్ రీఫ్రెష్ అవ్వాలా అని. బ్యాక్గ్రౌండ్ యాప్ రీఫ్రెష్ అంటే మనం యాప్ను ఓపెన్ చేయకపోయినా సరే డేటా అనేది లోడ్ అవుతుంది యాప్కి. సో మనం యాప్ని ఓపెన్ చేసామంటే ఇమీడియట్గా డేటా లోడ్ అవుతుంది, లేదంటే కొంచెం టైం పడుతుంది. సో మనం యాప్ ఓపెన్ చేసేసరికి డేటా అంతా లోడ్ అయి ఉండి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం యాప్ ఓపెన్ చేయగానే ఇమీడియట్గా డేటా కనపడుతుంది. సో అది ఎంతవరకు అవసరం మనం చూసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో యాక్టివిటీ నడుస్తుంది కాబట్టి బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఇది ఆఫ్ చేస్తే మొత్తానికి ఆగిపోతుంది. లేదు అనుకుంటే వైఫైలోనే కావాలి అనుకుంటే వైఫైలో చూస్ చేసుకొని మళ్ళీ యాప్స్ కూడా చూస్ చేసుకోవచ్చు ఇక్కడ, లేదా మొబైల్ డేటా చూస్ చేసుకున్నా సరే మనం ఇక్కడ ఏ యాప్స్కి అయితే ఎనేబుల్ చేసుకోవాలో ఆ యాప్స్కి ఎనేబుల్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ యాప్ తీసుకున్నాం, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది రిఫ్రెష్ అవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకున్నాను, నేను ఆఫ్ చేస్తాను. లేదా పర్టికులర్గా ఏదైనా యాప్ ఉంటే బ్యాక్గ్రౌండ్లో డేటా రిఫ్రెష్ అవ్వాలి, ఓపెన్ చేయగానే డేటా కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. సో మీకు అవసరమైనప్పుడు సెట్ చేసుకోవచ్చు. వైఫైలో ఉంటే బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు కాబట్టి కంపేర్ టు మొబైల్ డేటా మన వైఫై అని చూస్ చేసుకొని మనకు కావాల్సిన యాప్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా మీ రిక్వైర్మెంట్ బట్టి, ఇది పవర్ సేవ్ చేసుకునే ఏరియాలో ఒకటి అన్నమాట. తర్వాత మనం బ్యాటరీ ఎక్కువ సేవ్ చేసుకోగలిగిన ఇంకో ఏరియా ఏంటంటే మెయిల్ నోటిఫికేషన్స్. సెట్టింగ్స్లో మెయిల్ మీద ట్యాప్ చేస్తే మనకి అకౌంట్స్ కనపడుద్ది. ఇక్కడ అకౌంట్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి మనం సెటప్ చేసుకున్న అకౌంట్స్ కనపడతాయి, అలానే ఫెచ్ న్యూ డేటా ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి, పుష్ ఫెచ్. పుష్ అంటే పుష్ ఆన్ చేసామంటే మనకి ఈమెయిల్ రాగానే ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది, అంటే కంటిన్యూస్గా సర్వర్ని పింగ్ చేస్తుంటుంది మెయిల్ ఉందా లేదా కొత్త మెయిల్స్ ఏమైనా ఉన్నాయని. సో కంటిన్యూస్గా అది పింగ్ చేస్తుంటుంది, సెర్చ్ చేస్తుంటుంది కాబట్టి ప్రాసెసింగ్ ఎక్కువ అవుతుంది, బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. కానీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మెయిల్స్ రాగానే ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. కానీ అవసరమా, ఏ మెయిల్స్కి అవసరం, ఏ అకౌంట్కి అవసరం, దాన్ని బట్టి సెట్ చేసుకోవాలి. ఒకవేళ మనం బ్యాటరీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే పుష్ ఆఫ్ చేస్తే మాన్యువల్లీ అవర్లీ ఎవ్రీ 30 మినిట్స్ ఎవ్రీ 15 మినిట్స్ అని ఉంది. సో మనం మాన్యువల్లీ చూస్ చేసుకుంటే మనం మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి మాన్యువల్గా ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తాం ఇన్బాక్స్, అప్పుడు మాత్రమే మెయిల్స్ మనకి రిఫ్రెష్ అయ్యి మనకి కొత్త నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే మనకి చూపిస్తుంది, కొత్త మెయిల్స్ ఉంటే నోటిఫికేషన్ చూపిస్తుంది. లేదా అవర్లీ అంటే ఎవ్రీ అవర్కి మాత్రమే చెక్ చేస్తుంది, ఎవ్రీ 30 మినిట్స్ అంటే ఎవ్రీ 30 మినిట్స్కి సెట్ చేస్తున్నాను కొత్త మెయిల్స్ ఉన్నాయని, అలానే 15 మినిట్స్ కూడా. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవచ్చు. అలానే సెట్టింగ్స్లో యాప్ స్టోర్లోకి వెళ్తే మనకి ఆటోమేటిక్ డౌన్లోడ్స్ అనేది, యాప్స్ యాప్ అప్డేట్స్ అంటే వేరే డివైసెస్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ ఉంటే అక్కడ యాప్స్ డౌన్లోడ్ అవ్వగానే ఈ డివైస్లో కూడా అంటే రెండింటిలో ఒకే యాప్లో ఐడితో సైన్ ఇన్ అయి ఉంటే ఈ రెండు కూడా అప్డేట్ అవుతాయి. అంటే యాప్స్ కొత్త యాప్స్ ఒక దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, అలానే ఆటోమేటిక్ డౌన్లోడ్స్ మీకు అప్డేట్స్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వాలి అనుకుంటే ఇది ఆన్ చేసుకోవచ్చు. అలానే మొబైల్ డేటాను కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఆల్వేస్ అలో, అంటే మొబైల్ డేటాతో లిమిట్ లేకుండా, లేదా 200 MB కంటే ఎక్కువ ఉంటే మనల్ని అడుగుతుంది చేయాలా లేదా అని, లేదా ప్రతిసారి అడగాలంటే ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది ఓకే ఇక్కడ డేటా సెట్ చేసుకోవచ్చు, కానీ మొబైల్ డేటా ఎక్కువ యూజ్ చేస్తుంటే మనకు బ్యాటరీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో మనకు ఒకసారి బ్యాటరీ చాలా అవసరం రావచ్చు మనం మొబైల్ డేటా యూజ్ చేసేటప్పుడు బయట ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనం ఇవన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇవి మీకు అవసరాన్ని బట్టి చూస్ చేసుకోవాలి ఏ విధంగా అనేది. సో మనందరం కూడా సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటాం. ఒకసారి మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ మనకి నో సర్వీస్ అని వస్తుంది, అంటే సిగ్నల్ అస్సలు ఉండదు లేదా చాలా తక్కువ ఉంటుంది, ఒకసారి అవర్స్ వరకు కూడా మనకి సిగ్నల్ ఉండదు, అలాంటప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూస్గా టవర్ని పింగ్ చేస్తుంది సిగ్నల్ కోసం, దానివల్ల ఎక్కువ ప్రాసెసింగ్ జరిగి బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఒకవేళ మనం ఈ ఏరియాలో ఇంత టైం వరకు మనకి సిగ్నల్ ఉండదు అనుకుంటే, బ్యాటరీ సేవ్ చేయాలి అనుకుంటే, అంటే ఖచ్చితంగా మీరు ఆఫ్ చేయాల్సిన పని లేదు, ఒకవేళ సేవ్ చేయాలి అనుకుంటే మీరు ఎయిర్ప్లెయిన్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదా కాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను, నా కాల్స్ వస్తాయి, నేను ఎయిర్ప్లెయిన్ మోడ్లో పెట్టలేను అనుకుంటే పర్లేదు, కానీ బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, మీకు ఆల్టర్నేటివ్ ఉంటే పవర్ బ్యాంక్ అని దట్స్ ఫైన్, కానీ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అనమాట. ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అవుతుంది,
సిగ్నల్ లేనప్పుడు చాలా తక్కువ ఉన్నప్పుడు కానీ కంటిన్యూస్ పింగ్ చేస్తుంటారు కాబట్టి టవర్ని ఎక్కువ బ్యాటరీ కన్స్యూమ్ అవుతుంది, అలానే మీ ఫోన్ టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది. అలానే మీకు వైఫై అవైలబిలిటీ ఉంటే వైఫై యూస్ చేయడం బెటర్. మీరు మొబైల్ డేటా యూస్ చేశారంటే ఇందాక చెప్పినట్టుగా కంటిన్యూస్గా టవర్ని పింగ్ చేసి నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను, దానివల్ల ఎక్కువ పవర్ కన్స్యూమ్ అవుతుంది. ట్రై టు యూజ్ వైఫై వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ అవైలబుల్. అలానే బ్లూటూత్ యూస్ చేయకపోతే అంటే బ్లూటూత్ యాక్సెసరీస్ ఆడియో కానీ ఏదైనా సరే వాచ్ కానీ బ్లూటూత్ అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం వాడట్లేదు అనుకుంటే టర్న్ ఆఫ్ చేయడం మంచిది. దీనివల్ల మరీ ఎక్కువ కన్స్యూమ్ అవ్వదు కానీ ఒక్కోసారి చాలా అవసరం అవ్వచ్చు, అనవసరంగా ఆన్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాడినప్పుడు. సో బ్లూటూత్ ఆఫ్ చేయొచ్చు. అలానే మనకి ఐఫోన్లో ఎయిర్ డ్రాప్ అనే ఫీచర్ ఉంది. మన ఫొటోస్, వీడియోస్ లేదా ఫైల్స్ మనం షేర్ చేయాలనుకుంటే వేరే యాపిల్ డివైసెస్కి మనం షేర్ షీట్ మీద ట్యాప్ చేస్తే, తర్వాత ఎయిర్ డ్రాప్ మీద ట్యాప్ చేసామంటే ఏవైతే డివైసెస్ అవైలబుల్ ఉన్నాయో చూపిస్తుంది ఇక్కడ. సో దాని మీద ట్యాప్ చేసామంటే సెండింగ్, సో మనం పంపించాల్సిన ఫోటో, వీడియో లేదా ఫైల్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఎయిర్ డ్రాప్ సెట్టింగ్స్ ఏంటంటే మన కంట్రోల్ సెంటర్లో ఈ బ్లాక్ మీద, వైఫై ఉన్న బ్లాక్ మీద లాంగ్ హోల్డ్ చేసామంటే, లాంగ్ ప్రెస్ చేసామంటే ఎయిర్ డ్రాప్ అని చూడండి, దాని మీద ట్యాప్ చేస్తే రిసీవింగ్ ఆఫ్ కాంటాక్ట్ ఓన్లీ ఎవ్రీ వన్. సో దీన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు ఎలా అనేది. సరే, యాక్టివేట్ అయింది. సో మనకు అవసరం వచ్చినప్పుడు మనం ఆన్ చేసుకోవచ్చు. ఇది సెక్యూరిటీ అనమాట, ఓన్లీ కాంటాక్ట్స్ వరకే చూపిస్తుంది ఎవరెవరు ఉన్నారని. వాళ్ళు కాంటాక్ట్ లిస్ట్లో లేకపోతే మనకు చూపించదు, అలానే మనం కూడా వేరే వాళ్ళకి కనపడం. సో మనం వాడట్లేదు అనుకుంటే రిసీవింగ్ ఆఫ్ మీద ట్యాప్ చేస్తే ఎయిర్ డ్రాప్ని మనం యూస్ చేసుకోలేం, మనకు కూడా ఎవరు పంపించలేరు. సో దీనివల్ల ఏంటంటే కంటిన్యూస్గా ట్రై చేస్తుంటుంది, ఎయిర్ డ్రాప్ ఆన్ అయి ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఏ డివైసెస్ ఉన్నాయనేది. అందుకని మనం దాని మీద ట్యాప్ చేయాలి, ఇమీడియట్గా ఏ డివైస్లో అనేది సెర్చ్ చేస్తుంది అనమాట, పట్టుకుంటుంది. సో ఇది వాడకపోతే ఆఫ్ చేసుకోవటం బెటర్, మీ ఇష్టం. దీనివల్ల బ్యాటరీ మరీ ఎక్కువ సేవ్ అవ్వదు కానీ వన్ ఆఫ్ ద ఏరియాస్. అలానే సెట్టింగ్స్లో జనరల్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఎయిర్ డ్రాప్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే అవే ఆప్షన్స్ ఇందాక మనం చూసిన ఇక్కడ కనపడతాయి. ఇంకో ఏరియా ఏంటంటే ఎయిర్ప్లే అండ్ హ్యాండ్ ఆఫ్ అని ఉంది, ఎస్పెషల్లీ హ్యాండ్ ఆఫ్. హ్యాండ్ ఆఫ్ అంటే మనం మల్టిపుల్ యాపిల్ డివైసెస్ ఉన్నప్పుడు సేమ్ ఐక్లౌడ్ అకౌంట్తో లాగిన్ అయి ఉంటే ఇక్కడ మనం స్టార్ట్ చేసిన వర్క్ని వేరే డివైస్లో మనం కంటిన్యూ చేయొచ్చు, ఇక్కడ ఆపేసి వేరే డివైస్లో కంటిన్యూ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సఫారీ ఓపెన్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను సఫారీ ఓపెన్ చేశాను, ఇక్కడ నేను ఇది ఓపెన్ చేశాను కదా, ఐప్యాడ్లో చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ సఫారీ ఓపెన్ చేశాను, ఐప్యాడ్లో చూస్తే ఇక్కడ ఆల్రెడీ సఫారీ యాప్ ఉంది కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది చూడండి, మొబైల్ సింబల్ కనపడుతుంది పైన, అంటే మొబైల్లో సఫారీ ఓపెన్ చేశాను. నేను ఫోన్ ఇక్కడ పెట్టి నేను ఐప్యాడ్లో ఓపెన్ చేస్తే అక్కడ ఏం వెబ్సైట్ ఓపెన్ చేశానో అదే కనపడుతుంది ఇక్కడ. అలానే ఇక్కడ నేను సఫారీలో ట్యాబ్స్ మీద ట్యాప్ చేస్తే చూడండి, మ్యాక్బుక్లో ఏ పేజ్ ఓపెన్ అయ్యింది, ఐప్యాడ్లో ఏ పేజెస్ ఓపెన్ అయినాయి, ఏ ట్యాబ్స్ ఓపెన్ అయినాయి కూడా చూపిస్తుంది ఇక్కడ. సో నేను ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు, మ్యాక్బుక్ వెళ్ళాల్సిన పని లేదు మళ్ళీ అది కంటిన్యూ చేయాలంటే, లేదా ఐప్యాడ్లో ఏ ట్యాబ్స్ ఓపెన్ అయ్యాయో సఫారీలో నేను ఇక్కడ ట్యాప్ చేస్తే చదవచ్చు నేను. హ్యాండ్ ఆఫ్ అనే ఫీచర్ సఫారీతో పాటుగా మెసేజెస్, నోట్స్ యాప్లో కూడా వర్క్ అవుతుంది, అలానే అదర్ స్టాక్ యాప్స్ ఉన్నాయి కదా యాప్లు, అవి వాటిలో కూడా వర్క్ అవుతుంది. ఇది కంటిన్యూటీ అనే దాంట్లో ఉన్న ఫీచర్ అనమాట హ్యాండ్ ఆఫ్ అనేది. సో ఫోన్ ఏం చేస్తుందంటే సేమ్ ఐక్లౌడ్ అకౌంట్తో ఏ డివైసెస్ ఉన్నాయి, ఏమేమి ఓపెన్ అయి ఉన్నాయి, ఏ యాప్స్ ఓపెన్ అయి ఉన్నాయి అని చెప్పి కంటిన్యూస్గా సెర్చ్ చేస్తుంది కాబట్టి ప్రాసెసింగ్ జరుగుతుంది కాబట్టి పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఒకవేళ మీకు ఒకే డివైస్ ఉంటే, ఇది చాలా మంచి ఫీచర్, ఖచ్చితంగా ఆఫ్ చేయమని చెప్పట్లేదు, ఒకవేళ మీకు ఫోన్ ఒకటే ఉంది అంటే యాపిల్ డివైస్ ఒకటే ఉంది, ఐఫోనే ఉంది అనుకుందాం, లేదా ఐప్యాడ్ ఒకటే ఉంది అనుకుందాం, అలాంటప్పుడు ఈ ఫీచర్ ఎందుకు ఆఫ్ చేసుకోవచ్చు. అలానే iOS 14లో కొత్త ఫీచర్ వచ్చింది ఒకటి, మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ మీద ట్యాప్ చేస్తే స్క్రాల్ చేసామంటే సౌండ్ రికగ్నిషన్ అని చూడండి, దాని మీద ట్యాప్ చేస్తే సౌండ్ రికగ్నిషన్ ఆన్ అయి ఉంటే ఇక్కడ సౌండ్స్ మీద ట్యాప్ చేశాక డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి ఇక్కడ. దీనివల్ల యూజ్ ఏంటంటే, మీకు వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను, ఎవరికైనా హియరింగ్ డిజేబిలిటీ ఉంటే ఈ సౌండ్స్ అని వినలేరు కాబట్టి ఇది ఆన్ చేసుకొని మనం కంట్రోల్ సెంటర్లో ఆన్ అయ్యి చూడండి, ఈ సౌండ్స్ ఏమన్నా వస్తే వినపడితే నోటిఫికేషన్ వస్తుంది ఫోన్లో, ఎవరికైనా అవసరం అనుకుంటే ఇది ఆన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇది ఆఫ్ చేయడం చాలా మంచిది. సౌండ్ రికగ్నిషన్ ఆఫ్ చేస్తే మనకి బ్యాటరీ సేవ్ అవుతుంది, లేదనుకుంటే కంటిన్యూస్గా ఆ సౌండ్స్ కోసం సెర్చ్ చేస్తుంటుంది అనమాట. మీకు ఒక్కో దానికి చాలా తక్కువ సేవ్ అవుతుంది అనుకోవద్దు, ఇవన్నీ కలిపితే మీకు 10% 20% కూడా మనకు సేవ్ అవుతుంది. అలానే సెట్టింగ్స్లో సిరి అని సెర్చ్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తే మనం ఏ సిరి ఉంది చూడండి అనగానే యాక్టివేట్ అయిపోయింది. సో ఇది ఏంటంటే కంటిన్యూస్గా సెర్చ్ చేస్తుంటుంది, ఏ సిరి అంటే మన ఏ సిరి అనే వర్డ్ కోసం కంటిన్యూస్గా సెర్చ్ చేస్తుంటుంది. సో ఇది వాడాలనుకుంటే ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఏ సిరిని టర్న్ ఆఫ్ చేసి మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే బటన్ని, సైడ్ బటన్ని మీన్ సిరి యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. దట్స్ ఫైన్, బై బై.
అలానే మీకు బ్యాటరీ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంది అనుకోండి, బాగా తక్కువ ఉంది, మళ్ళీ ఛార్జ్ చేయడానికి చాలా టైం పడుతుంది, సో బ్యాటరీ సేవ్ అవ్వాలనుకుంటే మనకు మాస్టర్ స్విచ్ ఉంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది, లో పవర్ మోడ్. లో పవర్ మోడ్ మనం ఎనేబుల్ చేసుకున్నామంటే మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి, కొన్ని ఫీచర్స్ అనేవి వర్క్ అవ్వవు అనమాట. దానివల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. అవి ఏంటంటే, ఈమెయిల్ ఫెచ్ ఉంది అది ఆగిపోతుంది, బ్యాక్గ్రౌండ్ రీఫ్రెష్ అయిపోతుంది, ఆటోమేటిక్ డౌన్లోడ్స్ ఆగిపోతాయి, ఆటో లాక్ ఆటోమేటిక్గా మనకి 30 సెకండ్స్కి వెళ్ళిపోతుంది, మనం 5 మినిట్స్ పెట్టినా ఎంత పెట్టినా సరే 30 సెకండ్స్కి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అలానే ఐక్లౌడ్ సింక్, ఐక్లౌడ్కి ఫోటో సింక్ అవ్వడం ఆగిపోతుంది. అలానే పబ్జీ లాంటి గేమ్స్, హై గ్రాఫిక్ ఇంటెన్స్ గేమ్స్ యూస్ చేస్తుంటే మీకు మోషన్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు, మీకు అంత స్మూత్గా ఉండదు. సో లో పవర్ మోడ్లో పెట్టుకుంటే దీనివల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది, కొన్ని ఫీచర్స్ మిస్ అవ్వచ్చు అనమాట. మరి బ్యాటరీ సేవ్ అవ్వాలంటే తప్పదు, లేదా 20% రాగానే ఆటోమేటిక్గా ప్రపోజ్ చేస్తుంది లో పవర్ మోడ్లోకి వెళ్ళాలి లేదనేది. ఒకవేళ మనకి 60-70% ఉన్నా సరే మనం డే అంతా బయట ఉంటాము, ఛార్జ్ చేయడానికి మనకి టైం లేదు, ఇంటికి వెళ్ళేదాకా మళ్ళీ ఎక్కువ పర్సంటేజ్ ఉండాలి అనుకుంటే మనం లో పవర్ మోడ్ని ఆన్ చేసుకోవచ్చు. అలానే బ్యాటరీ చాలా తక్కువ ఉంది, నీకు కుదిరినంత వరకు కూడా నేను చాలా సేవ్ చేయాలి బ్యాటరీని అనుకుంటే, సెట్టింగ్స్లో సౌండ్స్ అండ్ హ్యాప్టిక్స్లో వైబ్రేట్ అండ్ సైలెంట్ అని ఉంది కదా, లేదా వైబ్రేట్ అండ్ రింగ్, ఈ రెండు కూడా మనం ఆఫ్ చేసుకున్నామంటే వైబ్రేట్ అవ్వదు, వైబ్రేషన్కి ఎక్కువ బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవుతుంది, ఎక్కువసేపు కనుక వైబ్రేట్ అయితే. సో ఇది ప్రతిసారి ఆఫ్ చేసుకోవాల్సిన పని లేదు, బ్యాటరీ తక్కువ ఉండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో బ్యాటరీ సేవ్ చేసుకోవాలి ఎక్కువ అనుకుంటే ఆఫ్ చేసుకున్నారంటే వైబ్రేట్ అండ్ సైలెంట్, అలానే వైబ్రేట్ అండ్ రింగ్, అది కూడా మీ రిక్వైర్మెంట్ని బట్టి బ్యాటరీ ఖచ్చితంగా సేవ్ అవుతుంది. ఈ టిప్స్ అని కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. నేను చెప్పినట్టుగా మీకు అవసరాన్ని బట్టి మీరు ఆన్ చేసుకోండి, ఆఫ్ చేసుకోండి, ఎప్పుడు ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టిప్స్ యూస్ చేశాక మీ ఐఫోన్లో బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అయిందో లేదో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలానే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే సేఫ్, జై హింద్.